గణపతి బప్ప మోరియా అగలే బరస్తు జల్దీ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి. నిమజ్జనోత్సవం సందర్భంగా అవధుల్లేని ఆనందోత్సాహాల్లో మునిగి ఉన్నారు భక్తులు. వినాయక నిమజ్జనానికి ముంబైలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాలు జరిగే గిరిగావ్ చౌపట్టి ప్రాంతం జనసంద్రమైంది. తెల్లవారక ముందు నుంచే భక్తులు గణనాథులను తీసుకుని భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ముంబైలో 40,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదనంగా 14 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గిరిగావ్ చౌపట్టికి వచ్చే అనేక దారుల్లో ట్రాఫిక్ ను దారిమళించారు. నిమజ్జనం జరుగుతున్న ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. సముద్ర తీరం దగ్గర బీఎంసీకి చెందిన 67 మంది స్పెషల్ డ్యూటీ సిబ్బంది విధుల్లో ఉన్నారు. విగ్రహాలను ఎత్తిదించేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. సముద్రం మధ్యలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. సాయం కోసం గజ ఈతగాళ్లను మోహరించారు. అంబులెన్సులను సైతం సిద్ధంగా ఉంచారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని ముంబైకర్లకు విజ్ఞప్తి చేశారు అధికారులు. అటు గుజరాత్లోని వడోదరలో సైతం గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. 5,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. వడోదర డీఐజీ ఆధ్వర్యంలో 3 డీసీపీలు, 15 మంది ఏసీపీలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 20 మంది సీఐలు, 115 మంది ఎస్ఐలు, 2,560 మందికి పైగా కానిస్టేబుళ్లు, 2,530 మంది హోంగార్డులు వడోదరలో విధులు నిర్వహిస్తున్నారు. స్టేట్ రిజర్వ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను సైతం రంగంలోకి దించారు. నిమజ్జనం జరుగుతున్న సుర్సాగర్ లేక్ ప్రాంతంలో 25 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ టీవీ 9 ఏర్పాటు చేసిన గో గ్రీన్ గణేష విగ్రహానికి ప్రజలు జేజేలు పలికారు. నగరంలోని శిల్పారామం రాక్ హైట్స్ లో బంకమట్టితో ఏర్పాటు చేసిన వినాయకుడిని వేలాది మంది భక్తులు దర్శించారు. నవరాత్రుల ముగింపు రోజు సందర్భంగా మట్టి గణపతి సన్నిధి మరింత కోలాహలంగా మారింది. మరోవైపు మట్టి గణపతి నిమజ్జనానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడుగుల అతిపెద్ద మట్టి గణపతి త్రిశూలం చేతబట్టుకుని ప్రశాంత వదనంతో నిలుచుని ఉన్న లంబోదరుడు. పర్యావరణ పరిరక్షణకై వరుసగా 3 ఏడాది టీవీ 9 ఏర్పాటు చేసిన అతిపెద్ద మట్టి విగ్రహం రాష్ట్రంలో వినాయక మండపాలు ఎన్ని ఉన్నా టీవీ 9 ఏర్పాటు చేసిన పర్యావరణ గణపతి ఎంతో ప్రత్యేకం. శిల్పారామంలోని రాక్ హైట్స్ లో 72 అడుగుల ఎత్తైన గ్రీన్ గణేషుణ్ణి ప్రతిష్ఠించింది టీవీ 9. ఎకో ఫ్రెండ్లీ పదార్థాలతో తయారు చేసిన ఈ గ్రీన్ గణేశుడికి తొలి రోజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పూజలు చేశారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ నేతలు, అధికారులు, సినీ తారలు గ్రీన్ గణేషుణ్ణి దర్శించుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమాత్రం వాడకుండా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఆసక్తిగా గమనించారు.
టీవీ9 ప్రయత్నాన్ని కొనియాడారు. అంత ఎత్తున అంత పెద్దగా చేయగలగమనేది నిరూపించుకుంటుంది మరి టీవీ9 పర్యావరణ పరిరక్షణ గురించి టీవీ9 పడుతున్నటువంటి పాటలు మరి అలాగే ఒక అందరికీ ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిని కూడా ఇస్తోంది టీవీ9 అని కూడా నేను మీకు నా అభినందనలు తెలియపరుస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ చాలా అవసరంగా ఉంది. ఈ మధ్య బద్రీనాథ్ ఇక్కడ జరిగినటువంటి ఉపద్రవం అనేది ఉందో పర్యావరణం సరిగ్గా కాపాడుకోలేకపోయినందుకే జరిగినటువంటి ఉపద్రవం అది. అందువల్ల దాని అవసరము ఎకలాజికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను టీవీ9 యజమానాన్ని అభినందిస్తున్నా. మన బస్తీల్లో మన ఇళ్లలో కూడా మట్టి గణపతుల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నేను భారతీయ జనతా పార్టీ తరఫున టీవీ9 సిబ్బందికి టీవీ9 మేనేజ్మెంట్కు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మట్టి విగ్రహాల ద్వారా భక్తిని తెలియజేయాలని చెప్పినటువంటి భావన పెరిగింది. ఇటీవల కాలంలోనే స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా స్థానికంగా ఉన్న యువత కానీ మీలాంటి టీవీలు లాంటి సంస్థలే కాకుండా ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో కూడా ఈ రకమైన అవగాహన పెరిగిన మాట వాస్తవం. అయితే ఇంకా చాలదు, మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకున్న టీవీ9కి ఇంకా ఇలాంటి జనమాధ్యమాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకతని చాటి చెప్పుతూ సమాజంలో అనేకమైన విలువల గురించి పాటుపడుతున్న టీవీ9 సిబ్బందిని అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. టీవీ9 వారు ఏర్పాటు చేసిన ఈ విఘ్నేశ్వరుని చూసినప్పుడు అదొక మనకు కొండంత అండగా, కొండంత విగ్రహాన్ని పెట్టారు, కొండంత అండ కొండంత పత్ర ఆయన సమర్పించలేకపోయినా మనం మనసులో ఈ గుప్పిడి గుండె నుంచి ఆయన్ని మనం పదిలపరుచుకుని ఆయన మనం బాగా చూడాలనుకుంటున్నాం. అద్భుతం, అమోఘం. టీవీ9 ఏ చేసినా భారీగా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద విగ్రహం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఏ దేవైనా అందరికి తెలిసిన విషయమే, గణపతి శక్తి అద్భుతం అమోఘం. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతి వరవరద సర్వజనమే వశమానే స్వాహ అన్నారు లక్ష్మీ గణపతి మంత్రం, మూల మంత్రం అన్నమాట. ఆ తండ్రి దయ అందరిని చల్లగా కాపాడాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పొల్యూషన్ చూస్తే వేరే ఏ దేశంలో కూడా అది అనుమతించారండి. మన దేశంలో కాబట్టి అనుమతిస్తున్నారు, కానీ వేరే ఏ దేశంలో కూడా ఇట్లాంటి పొల్యూషన్ అనుమతించరు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ చేసినందుకు ఈ టీవీ9 వాళ్ళను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను అండి. టీవీ9 నెక్స్ట్ ఇక వండర్ఫుల్ ఇనిషియేటివ్, మంచి చొరవ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ఈ మట్టి గణేష్ అనే మట్టి గణపతి ఈ యొక్క ఒక ఒక ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం ఇది ఎంతో సంతోషకరం. మనస్ఫూర్తిగా నేను టీవీ9 అందరికి కూడా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకంతో పర్యావరణానికి కలుగుతున్న హాని అంత ఇంత కాదు. వినాయక విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తూ స్థానిక నీటి వనరుల్ని నిమజ్జనంతో కలుషితం చేసుకుంటున్నాం. దీనికి వ్యతిరేకంగా టీవీ9 మట్టి గణపతి విగ్రహాలపై ప్రచారం ప్రారంభించింది. కేవలం మట్టిని వాడుతూ భారీ విగ్రహాలను సైతం తయారు చేయొచ్చని నిరూపించింది. ఇందులో భాగంగానే 3 ఏళ్లుగా మట్టి గణపయ్య భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది టీవీ9. బంకమట్టి, రంపపు పొట్టు, ఊక, గోనె సంచులు వంటి ప్రకృతిలో కలిసిపోయే పదార్థాలతో ఈ గ్రీన్ గణేషుణ్ణి తయారు చేశారు. టీవీ9 ఏర్పాటు చేసిన గ్రీన్ గణేషుణ్ణి దర్శించుకోవడానికి రాజకీయ నేతలతో పాటు సినీ పరిశ్రమ కూడా తరలివచ్చింది. అంతకుముందు ఆ తర్వాత సినిమా యూనిట్ సభ్యులు గ్రీన్ గణేషుణ్ణి దర్శించుకున్నారు. మట్టి గణపతి విగ్రహం తమకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్, ఎందుకంటే ఒక పండగ జరిగినప్పుడు ఆ పండగ వాతావరణానికి అనుకూలంగా ఉండే రిజల్ట్ కూడా వస్తే సినిమా నుంచి కానీ అంత అద్భుతమైన అనుభవం స్పందన వచ్చింది. అండ్ ఇది నేను ఇప్పుడు ఇప్పటివరకు ఇంత ఎత్తున ఉన్న వినాయకుని చూడలేదు. ఆ మెటీరియల్ కూడా మీరు తయారు చేసిన మెటీరియల్ చూశాను, ఇట్స్ సింప్లీ ఎక్స్ట్రాఆర్డినరీ. 72 అడుగుల టీవీ9 మట్టి మహాగణపతిని దర్శించుకున్న చిన్ని చిన్ని ఆశ సినిమా యూనిట్ గణపయ్య ఆశీస్సులు తీసుకుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాను టీవీ9 మన గ్రీన్ గణేష్ దగ్గరికి. చాలా స్పిరిచువల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత పేపర్ అన్నా కూడా మనకి యూనో ఇట్స్ వెరీ ఈకో ఫ్రెండ్లీ అండ్ అంటే వెరీ ఇన్నోవేటివ్ థాట్ ఇది యాక్చువల్గా టీవీ9 వాళ్ళు తీసుకొచ్చింది. సో గో గ్రీన్ గణేశుని దర్శించుకున్న పోర్టుగాడో టీమ్ సినిమా సక్సెస్ అయినందుకు గణేష్కు కృతజ్ఞతలు తెలుపుకుంది.
టీవీనైన్ చేపట్టిన పర్యావరణ మహోద్యమానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది పోటుగాడు సినిమా యూనిట్. సక్సెస్ అంటే ఎవరికి ఏ సక్సెస్ వచ్చినా సంతోషమే. అండ్ అది ఇలాంటి టైంలో సినిమాలు రిలీజ్ ఉన్న కష్టం ఉన్న టైంలో రిలీజ్ అవ్వడం, ఇంత గొప్ప కలెక్షన్స్ రావడం, అన్ని హౌస్ఫుల్స్ అవడం అనేది నిజంగా దేవుడి బ్లెస్సింగ్స్ అండి. సో అందుకని అండ్ పైగా మీరు చేసేది ఒక మంచి కార్యక్రమం, ఈకో ఫ్రెండ్లీగా. సో ఇలాంటి వాటిని సపోర్ట్ చేద్దామని ముందుంటాం ఇప్పుడు. అటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో మట్టి గణపతిని దర్శించుకున్నారు. జంట నగరాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రత్యేకంగా మట్టి గణపతికి పూజలు చేశారు. గో గ్రీన్ గణేష్ను దర్శించుకునే భక్తులను సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాల సంగీత విభావరి ఆకట్టుకుంటున్నాయి. కళాకారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరిస్తున్నాయి. గ్రీన్ గణేష్ ను దర్శించుకున్న అనేక మంది భక్తులు టీవీ నైన్ ప్రశంసిస్తున్నారు. టీవీ నైన్ చేసిన ఈ ప్రయత్నం ద్వారా తాము చైతన్యవంతులయ్యామంటున్నారు. టీవీ నైన్ స్ఫూర్తితో ఇప్పటికే తమ ఇళ్లలో మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులు. పర్యావరణ పరిరక్షణ కోసం టీవీ నైన్ చేస్తున్న ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు భక్తులు. ఊరేగింపులో బాలాపూర్ గణపతి 10 గంటలకు లడ్డు వేలం. బారులు తీరిన వినాయక విగ్రహాలు, ఖైరతాబాద్ కు పోటెత్తిన భక్తులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపు. గణేష్ నిమజ్జనానికి భారీ పోలీస్ బందోబస్తు, ముమ్మరంగా వాహనాల తనిఖీలు.